नरेंद्र मोदी विशाख पर्यटन को संबंधी अन्नी एर्पाटलु पूर्तय्यायि। एयू इंजीनियरिंग कलाशाल मैदान में बहिरंग सभा एर्पाटलनु टीटीडी चेयरमैन उम्मडी विशाख जिला वैएसआरसीपी रीजनल कोआर्डिनेटर वैवी सुब्बारेड्डी मंत्री गुडवाड़ा अमरनाथ तो कलिसि वैएसआर कांग्रेस पार्लमेंटरी पार्टी नेता पार्टी राष्ट्र कोआर्डिनेटर विजयसाईरेड्डी पर्यवेक्षिंचारु। उम्मड़ी विशाख जिला दादापू 2 लक्षल मंदी विजयनगरम श्रीकाकुलम जिला लक्ष मंदी वरकू प्रजलु बहिरंग सभकु हाजरवुतारनि अंदुकु सुमारु 30 एकराल प्रांगणंलो तगिन एर्पाट्लु चेशामनि विजयसारेड्डी पेर्कोन्नारु। इदि राजकीय सभ कादनि अभिवृद्धिकि संबंधिंचिन सभ अनि अन्नारु। विशाख रैल्वे जोन विषयमै प्रधानितो चर्चिस्तामनि चेप्पारु। ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి। ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లను టిటిడి చైర్మన్ ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మంత్రి గుడివాడ అమర్నాథ్ తో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి పర్యవేక్షించారు। ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి చందు ఉన్నారు। చందు చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రధాని రాష్ట్రంతా ముత్తాబైందనే చెప్పవచ్చు। అయితే ప్రధాని ఈ రోజు సాయంత్రం 7:20 గంటలకు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ దాగాకు చేరుకోవడం జరుగుతుంది। అయితే ఐఎన్ఎస్ దాగా నుంచి 7:25 నుంచి 8 గంటల మధ్యలో ఐఎన్ఎస్ దాగా నుంచి భారత నౌకాదళం ఉన్నటువంటి చోళాసూటికి చేరుకుంటారు। చోళాసూటికి చేరుకొని చోళాసూటిలో రాత్రి అంతా కూడా అక్కడే బస చేయడం జరుగుతుంది। బస చేసి మరుసటి రోజు ఉదయం అంటే 10:20 నిమిషాలకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వద్దకు చేరుకుని భారీ బహిరంగ సభలో పాల్గొంటారు। దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావచ్చాయి। సుమారు ప్రధాని మోడీ బహిరంగ సభ ఏదైతే ఉందో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ అంతా కూడా ముక్తమైందనే చెప్పవచ్చు। దీనికి సంబంధించి సుమారు 8000 మంది పోలీసు బందోబస్తు పూర్తి 8500 మంది పూర్తిగా పోలీసు బందోబస్తు ఉపయోగిస్తున్నామని చెప్పి ప్రధాని పర్యటన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి అవాంతరాలు చోటు చేసుకుండా పూర్తి స్థాయిలో సిబ్బందిని విధులకి అప్పజెప్పామని చెప్పి సిబ్బంది కూడా చెప్తున్న సందర్భం దీనికి సంబంధించి అయితే ప్రధాని పర్యటనకు వడివడి ఏర్పాట్లు కూడా పూర్తిగా జరిగాయని చెప్పవచ్చు। ఎందుకంటే సుమారు 3 లక్షల మంది వస్తారని చెప్పి అంతరం వేస్తున్నారు। అయితే దీనికి సంబంధించి అధికారులు కావచ్చు, ప్రజా నాయకులు కావచ్చు, ప్రజాసంఘ నాయకులు కావచ్చు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది కూడా। అయితే దీనికి సంబంధించి అయితే రేపు ఆసక్తికర విషయం ఏంటంటే ఈ రోజు ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ఉందని కూడా చెప్తున్నారు। అయితే దీనికి సంబంధించి ఈ భేటీ పూర్తిగా 8:30 గంటలకు చోళాసూట్ అంటే ప్రధాని బస చేసినటువంటి చోళాసూట్ ఏదైతే ఉందో ఆ చోళాసూట్ లో జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రధాని నరేంద్ర మోడీకి భేటీ ఉంటుందని చెప్పి అధికార వర్గాల సమాచారం। అయితే దీనికి సంబంధించి ఈ భేటీలో పూర్తిగా ఆసక్తికరంగా మారనున్నది అసలు రాజకీయ పరంగా ఈ కిందటి నెల 15వ తారీఖు నుంచి కూడా పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన చేశారు। 15వ తారీఖు పర్యటన చేసినప్పుడు పూర్తిగా పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం నిర్వహించిన ముందస్తుగా అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ని ఆ జనవాణి కార్యక్రమం చేయకుండా అడ్డుకొని పూర్తిగా హోటల్ కే పరిమితం చేసింది। దీనికి సంబంధించి పూర్తిగా ఒక ఐపీఎస్ అధికారి సైతం పోలీసులు పట్ల నాకు ఉన్న గౌరవం చాలా ఎక్కువ గౌరవం ఉంది, అయినా కూడా
నా పర్యటన ఏదైతే ఉందో విశాఖ పర్యటనలో పోలీసు ప్రవర్తించే తీరు కావచ్చు, పోలీసులు చేసే పనులు కావచ్చు, నిజంగా నాకు చాలా బాధ కలిగించింది. ఒక ఐపీఎస్ అధికారి ఈ విధంగా ప్రవర్తించిన నిజంగా చాలా బాధ కలిగింది. అయితే దీనికి సంబంధించి విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాను, కేంద్ర పెద్దలతో మాట్లాడతానని చెప్పి విశాఖ పర్యటనలో కూడా జనసేన అని చెప్పిన సందర్భం అయితే ఆ రోజు ఏదైతే చెప్పారో ఈ రోజు నిజంగా చెప్పిన దానికి కట్టుబడి ఉండే విధంగా ఈ రోజు ఆ ప్రయత్నం కూడా చేసే దిశగా ఈ రోజు ఈ ఏటి కొనసాగుతుందనేసి తర్వాత ఆసక్తి నెలకొంది గౌరీ. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంతమేరకు వీళ్ళు భేటీ జరుగుతుంది, అయితే ఈ భేటీ ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే 2009 తర్వాత ఇప్పుడే మొదటిసారిగా అంటే 2019లో చివరిసారిగా అధికారం భేటీ జరిగితే ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ మధ్య, అయితే మళ్ళీ 2019 తర్వాత మళ్ళీ ఇప్పుడే భేటీ అనేది జరగడం ఆసక్తికరంగా మారింది. అయితే దీనికి సంబంధించి విశాఖలో నెలకొన్న అంటే ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలపై చర్చ ఇచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఇప్పటి నుంచో చెప్తున్నటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఒక ధర్నా చేయాలి లేకపోతే ఒక ర్యాలీ చేయాలి నాకు రూట్మ్యాప్ ఇవ్వండి అని చెప్పి బీజేపీ రూట్మ్యాప్ ఇస్తే నేను అదే వ్యతిరేక విధానాలపై నేను ఎండగడతాను, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు ఎండగడతానని చెప్పి జనసేన అధినేత ఎప్పటి నుంచో చెప్తున్న సందర్భం. అయితే ఈ భేటీలో ఈ రూట్ మ్యాప్ కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే రూట్ మ్యాప్ ఇచ్చినట్టయితే ఇతను రూట్ మ్యాప్ ప్రకారం ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనేది కూడా చెప్తున్నాడు. అయితే దీనికి సంబంధించి గుంటూరు జిల్లా ఇప్పటంలో కూడా జనసేన పర్యటనలో పలు ఇబ్బందులకు గురి చేశారు పోలీసు వాళ్ళు. అయితే ఈ విషయం కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. తర్వాత విశాఖ సీతం విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అనే నినాదంతో అలా జనసేనని కూడా విశాఖ ఉక్కుకే నేను కేంద్ర పెద్దలతో మాట్లాడుతానని చెప్పిన సందర్భం ఉంది. అయితే దీనికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ పేరు కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఈ భేటీలో రూట్ మ్యాప్ బీజేపీకి సంబంధించి రూట్ మ్యాప్ విషయం కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతల విషయం కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ప్రధానితో చర్చించే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు ప్రత్యేక విమానంలో జనసేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు నాదేంద్ర మనోహర్ జనసేన పార్టీకి సంబంధించి టీఎస్సీ చైర్మన్ నాదేంద్ర మనోహర్ కూడా విశాఖ చేరుకోవడం జరుగుతుంది. అయితే వీరు ఇరువురు కలిసి 8:30 గంటలకు ప్రధానితో అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయిందని కూడా చెప్పవచ్చు. ఎనిమిదిన్నరకి ప్రధాని బస చేసినటువంటి చోలా షూటింగ్ చేరుకుని ప్రధానితో భేటీ కావడం జరుగుతుందని చెప్పి ఇప్పటికే నిఘా వర్గాల నుంచి సమాచారం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.